హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం పారిశ్రామిక రంగం అనేటువంటి టాపిక్ పైన అయితే ప్రశ్నలు చూద్దాం ఇది మనకు ఎయిత్ వీడియో ఇప్పటివరకైతే సెవెన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో మనం టాపిక్ వైజ్ అయితే క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ప్లేలిస్ట్కి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్థిక సర్వే బడ్జెట్ అని చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఉంటాయి దీనిలో మనకు సెంట్రల్ బడ్జెట్ కావచ్చు అదేవిధంగా స్టేట్ బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇక దాంతోపాటుగా మనం ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాం సో మనం ప్రతి మంత్కి టూ వీడియోస్ అయితే ఇస్తుంటాం దాంట్లో మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా చేస్తాం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు ఇండియన్ సొసైటీ అండ్ ఎకనామిక్స్ సంబంధించి తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి నచ్చినట్లయితే ఫాలో కాండి ఈ వీడియోలో మాత్రం మనం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి మనకు టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేది రెండు టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం వీటికి సంబంధించినటువంటి ప్రైస్ యాక్చువల్ ఇప్పుడు నైంటీ నైన్ ఉంది సో మనం ఏది రేపు గాంధీ జయంతి ఉంది కనుక ఆ సందర్భంగా రేపటి వరకు దీని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది క్వశ్చన్స్ చాలా బాగున్నాయని చెప్పేసి అయితే చాలా మంది మెసేజ్ పెడుతున్నారు సో తక్కువ ప్రైజ్కి మీకు విత్ ఎక్స్ప్లనేషన్ తోటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి లేటెస్ట్ అంశాలు కూడా దీనిలో యాడ్ చేసాం ఎకానమీకి సంబంధించి మీరు లేటెస్ట్ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ సిలబస్ తోటి మీకు అయితే ప్రశ్న అయితే ఉంటాయి సో ప్రతి ప్రశ్నకి అక్కడ వివరణ ఉంటుంది ఇట్లా మేము టాపిక్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి డేట్ వైస్గా మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ కండక్ట్ చేసినట్టు ఎగ్జామ్ కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్స్ ఇచ్చాం ఒకసారి కాకుండా మీరు ఎన్నిసార్లు రెండు రెండు టెస్ట్ అయితే అటెంప్ట్ చేసుకునే విధంగా మన టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ వెనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించమని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మనకు టూ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో ఏవి సరైనవి గుర్తించండి ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు ఓన్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత నా ఎక్స్ప్లనేషన్ వినండి ప్రతిదీ నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మొత్తం సరుకుల ఎగుమతుల విలువ కనుక చూసినట్టయితే ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్లు అంటున్నాడు సెకండ్ పాయింట్ చూసినట్టయితే తెలంగాణ మొత్తం సరుకుల ఎగుమతులలో ఈ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు థర్టీ టూ పర్సెంట్ కలిగి ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం చూడబోయేటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి మినిమం వన్ క్వశ్చన్ మాక్సిమం త్రీ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎకానమీ లాంటి ఇప్పుడు వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కనుక తీసుకుంటే ఈ వీడియో నుంచి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి వీడియో నుంచి మినిమం ఒక క్వశ్చన్ మాక్సిమం మూడు క్వశ్చన్ల వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఇక్కడ మనం వన్ బై వన్ ఎలిమినేట్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం సరుకుల యొక్క ఎగుమతుల విలువ ఎంత ఉందంటున్నాడు ఇక్కడ ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే గుర్తుంచుకోండి ఈ వాల్యూ గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఒకవేళ క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో ఇటువంటి కూడా మనకి అక్కడ అడుగుతారు అనమాట సో దాంట్లో ఏమంటున్నాడు హైయెస్ట్గా వచ్చేసి ఈ సరుకుల యొక్క ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ ఓకేనా వీటిని ఎక్స్పోర్ట్లో ఏది ఫస్ట్ ఉంది అంటున్నాడు ఈ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులనే కదా ఇవి మనకు హైయెస్ట్గా గా థర్టీ టూ పర్సెంట్ వాటాన్ని కలిగి ఉన్నాయంటారు అంటే దాదాపుగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు అనమాట సో ఇంత తోటి ఎగుమతుల్లో హయ్యెస్ట్ పార్ట్ అనేటువంటి మనకు ఈ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఉన్నాయి ఇది గుర్తుంచుకోవాలి డైరెక్ట్గా కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడగవచ్చు వన్ నైన్ టూ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికే రిలేటెడ్గా ఉంటుంది రెండు క్వశ్చన్స్ మీకు చెప్పిన తర్వాత నేను మీకు సర్వే కూడా చూపించడం జరుగుతుంది మనకు సర్వే పీడిఎఫ్ తెలుగులో వచ్చింది సో దానికి సంబంధించిన తెలుగు పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను మీరు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మధ్యాహ్నం మన మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరిగింది షేర్ చేయడం జరిగింది చాలామంది అభ్యర్థులు తెలుగు పీడిఎఫ్ కావాలని చెప్పేసి అడిగారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి మీరు కనుక మీ యొక్క టెలిగ్రామ్ సెర్చ్ బార్లో కొట్టినట్లయితే మన చా మన లోగో ఉంటుంది కదా గ్రీన్ కలర్ లోగో తోటి ఒకటి మీకు మన గ్రూప్ వస్తుంది దాంట్లో జాయిన్ కాండి అక్కడ మీకు తెలుగు పీడిఎఫ్ అని చెప్పేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇవి రెండు కరెక్టే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో కంపల్సరీ లైక్ చేయండి చాలా మంది లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు నేను చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ముందు తీసుకొస్తున్నాను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను మీ నుంచే సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎంతమంది చూస్తే అన్ని లైక్స్ ఉండాలి దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వ్యూస్ వస్తున్నాయి అట్లీస్ట్ టూ థౌసండ్ లైక్స్ కూడా రావట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ చూసినట్టు అయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ నుండి ఎగుమతులైనటువంటి టాప్ ఫైవ్ వస్తువులను అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి అంటున్నాను సో ఇప్పుడు మనం చూసినాం ఏంటి హయ్యెస్ట్గా ఎగుమతులు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి వస్తువులు ఏమున్నాయి మనకి ఫార్మాస్యూటికల్ ఉన్నాయి కదా అవి మనకు ఎక్కువగా థర్టీ టూ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా అవి కాకుండా మిగతా నాలుగు అంటే టాప్ ఫైవ్ అంటే ఇది ఇంక్లూడ్ చేసుకొని ఏమున్నాయి ఇక్కడ మీకు ఈజీగా తెలిస్తే ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇదే హయ్యెస్ట్ ఉందని చెప్పేసి చెప్పిన థర్టీ టూ పర్సెంట్ మిగతా వాటిలో ఏవనేది మీరు ఇక్కడ గుర్తించవలసి అయితే ఉంటుంది దీనిలో ఫార్మాసూటికల్ ఉత్పత్తులు ఆర్గానిక్ కెమికల్స్ ఎయిర్ క్రాఫ్ట్ స్పే ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలు అండ్ ఎలక్ట్రికల్ మిషనరీ మరియు సామాగ్రి న్యూక్లియర్ రియాక్టర్లు బాయిలర్లు వంటి అనువర్తనాలు అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు అవరోహణ క్రమంలో మర్చుమన్నాడు సో ఇది ఫస్ట్ వస్తుంది అంటే ఇక్కడ మనకు వన్ తోడ్ ఉన్నటువంటి ఆన్సర్ వేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీన్ని మనం తీసేసుకోవచ్చు సో ఇట్లా కూడా మనం ఎలిమేషన్ ప్రాసెస్లో ఆన్సర్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ హైయెస్ట్ ఏది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామని మనకు తెలియాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి తెలంగాణ నుండి ఎగుమతులైనటువంటి టాప్ ఫైవ్ వస్తువులు అనమాట ఇవి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్ బిట్ అనమాట ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామ్లో అంటే లాస్ట్ ఇయర్ సర్వే ఆధారంగా బిట్ కూడా అడిగాడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ ఇప్పుడు మనకు వీటి యొక్క పర్సంటేజ్ తెలిసినట్లయితే మనం ఆన్సర్ చేయగలుగుతాం సో నెక్స్ట్ ఇక్కడ ఆర్గానిక్ కెమికల్స్కి సంబంధించిన చూసినట్లయితే ట్వంటీ పర్సెంట్ అనేటువంటి ఎక్స్టెంట్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి తర్వాత ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలు ఉంటాయి కదా సో మనకు హైదరాబాద్లో చాలా వీటికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి కనుక ఇక్కడ విడిభాగాలు తయారై మనకు దేశంలో వేరే వేరే ప్లేసెస్కు ఎక్స్పోర్ట్ చేయబడతాయి అనమాట సో ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అదేవిధంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలకు సంబంధించి కనుక చూసినట్లయితే ఫోర్టీన్ పర్సెంట్ అనేది మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇంకా ఎలక్ట్రికల్ మిషనరీ సామాగ్రి ఉన్న చూసారా సో ఇవి కనుక చూసినట్లయితే మన దగ్గర నుంచి ఎలక్ట్రికల్కి సంబంధించి సిక్స్ పర్సెంట్ అనేది ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఈ న్యూక్లియర్కి వీటికి సంబంధించి ఫోర్ పర్సెంట్ అవుతుంది నేను మీకు డైరెక్ట్గా ఇచ్చాను అవరోహణ క్రమం అంటేది మనకు ఎక్కువ నుంచి తక్కువ ఎక్కువ ఇక్కడ ఏది మనకు ఫస్ట్ యాజ్ టీజ్గా ఇదే రకంగా మీకు ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా సో ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏంది ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది గుర్తుంచుకొని మనం అన్ని చదివిన తర్వాత మర్చిపోయేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏదన్నా ఒకటి కోడ్ లాంటిది పెట్టుకోండి మీకు ఫార్మాస్యూటికల్ అనేది గుర్తుంటుంది అండ్ ఈ ఆర్గానిక్ కెమికల్స్ కూడా గుర్తుంటుంది ఇక్కడ వరకు ఓకే తర్వాత ఇక్కడ మనం కొంత కన్ఫ్యూజ్ గురేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా మీరు కోడ్ లాంటివి పెట్టుకొని గుర్తుంచుకోండి ఇప్పుడు ఓకే అనిపిస్తే ఈజీగా గుర్తుంటుంది అనిపిస్తే కాకపోతే అక్కడ ఎగ్జామ్ టైంలో మనకు అన్ని గుర్తుంచుకోవాలి కనుక కొంత కన్ఫ్యూజన్ అవుతాం సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది మనకు సర్వే ఇది తెలంగాణ గవర్నమెంట్ తెలుగు పీడిఎఫ్ రిలీజ్ చేసింది సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి మన టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి చాలామంది తెలుగు మీడియం పీడిఎఫ్ కావాలని చెప్పేసి అయితే అడిగారు సో ఇక్కడ చూద్దాం అయితే ఇక్కడ ఓవరాల్గా మనకు ఎగుమతుల రంగం కనుక చూసినప్పుడు ఇప్పుడు ఆ రెండు క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మీకు చూస్తాను ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఎగుమతుల రంగానికి సంబంధించి మనం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మొత్తం మూడు లక్షల ముప్పై మూడు వేల నలభై రెండు కోట్ల విలువైనటువంటి వస్తువులు ఎగుమతు అవుతున్నాయంట దీనిలో మనకు సెవెంటీ టూ పర్సెంట్ అనేటువంటిది హయ్యెస్ట్గా సేవా రంగంకి సంబంధించినటువంటి సింహభాగం అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ అవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి నేను నెక్స్ట్ మనకు నెక్స్ట్ వీడియో సేవ రంగం సంబంధించిన టాపిక్ పైన ఉంటుంది ఒకటే వీడియోలో మనం ఒక ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్ చూసేద్దాం దాన్ని కంప్లీట్ చేసేద్దాం ఎల్లుండి లేదా రేపు ఆ వీడియో అందించడానికి ప్రయత్నం చేస్తాను అక్కడ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అయితే దీనిలో మిగతా కనుక విషయం అయితే ఈ వస్తువుల యొక్క ఎగుమతులు అవి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ 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 పర్సెంట్ ఉన్నాయంట ఆ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అనేటువంటిది ఇప్పుడు మనం చూసాం సో దానిలో అవి వాటిని మనం వస్తువుల యొక్క ఎగుమతులు అని చెప్పేసి పిలుస్తున్నాం సో దానిలో మనకి ఇక్కడ మీకు ఇంత ముందు చిన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్లు ఇక్కడ చూడవచ్చు ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్ల విలువైనటువంటి వస్తువులు ఇక అవుతున్నాయి సో దీనిలో మనకు ఫార్మాసూటికల్ వస్తువులు అనేటువంటిది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల విలువతోటి థర్టీ టూ పర్సెంట్ మీరు పర్సంటేజ్ గుర్తుంచుకోండి ఈ నెంబర్స్ అవసరం లేదు హైయెస్ట్ అండ్ పర్సెంటేజ్ ఇది గుర్తుంచుకోండి ఓకేనా సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత ఇక్కడ మనకు మిగతాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ టెక్స్ట్ కంటే ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది దీన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసినట్టుగా తెలంగాణలో ఇది ఇదే క్వశ్చన్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది ఎగుమతి అవుతున్నటువంటి టాప్ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ ప్రొడక్ట్స్ కావచ్చు తర్వాత ఆర్గానిక్ కెమికల్స్ కావచ్చు అండ్ ఎయిర్క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి పార్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ మిషనరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇంకా దాంతోపాటుగా న్యూక్లియర్ రియాక్టర్స్ ఇటువంటి వాయిలర్స్ లాంటి సో ఇట్లా ఈ ఐదు అయితే ఇక్కడే మనకి ఇట్లే క్వశ్చన్ ఇవ్వాలని ఏం లేదు ఒక్కొక్కసారి ఏమంటారంటే తెలంగాణ నుంచి ఏ రెండు యాభై శాతం కంటే ఎక్కువ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పేసి అంటాడు ఇవి చేసే దీనిలో ఏవి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎగుమతి చేస్తున్నాయని చెప్పేసి అంటాడు అప్పుడు మనకేం తెలియదు థర్టీ టూ పర్సెంట్ ఇది ట్వంటీ అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ అనమాట అంటే ఇప్పుడు ఇది రెండో ఆన్సర్ అయిపోతాయి ఓకేనా సో ఇట్లా మనకు మిక్స్డ్గా కూడా అడుగుతాడు యాజ్ ఇట్ ఈజ్గా మనకు దీనిలో ఉన్నట్టే క్వశ్చన్ అడగడానికి ఏం లేదు వాటి కాంబినేషన్తో కూడా క్వశ్చన్ పెడతాయి కనుక మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి ఓకేనా సో ఏమన్నా రెండు తీసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కసారి వన్ బై థర్డ్ అంటాడు ఇప్పుడు ఇది హైయెస్ట్ ఎంత ఉన్నది థర్టీ ఎంత ఉంది ఇది థర్టీ టూ పర్సెంట్ అనేది ఉంది సో హండ్రెడ్లో ఇది థర్టీ టూ పర్సెంట్ తీసేసి అట్లా కూడా అడుగుతున్నాడు ఇంత పాటు ఫార్మాస్యూటికల్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి అడగవచ్చు అట్లా అంటే దాదాపుగా మనకి వన్ బై థర్డ్ అనేటువంటిది ఈ ఫార్మాస్ ఫార్మాసూటికల్ ప్రొడక్ట్సే హయ్యెస్ట్గా పోతుంది అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడగవచ్చు ఎట్లా అడిగినా కూడా మనకి ఐదు గుర్తుంటే మీరు ఆన్సర్ చేస్తారు ఏ పర్సెంటేజ్ తో ఏది ఉందని మీకు తెలిసినట్లయితే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు సో ఇవి ఆ రెండు క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం సో ఇది కూడా మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మనకు సర్వేలో ఎట్లా ఇచ్చారంటే హయ్యెస్ట్గా ఏవి ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అండ్ అవి ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అండ్ మన దగ్గర నుంచి ఏ జిల్లాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఏవి అంటే ఏంటి ప్రోడక్ట్స్ తర్వాత ఏ దేశాలకు పోతున్నాయి ఈ ప్రోడక్ట్ హయ్యెస్ట్గా మనం ఎవరికి ఎగుమతులు ఇస్తున్నాం తర్వాత ఏ జిల్లాల నుంచి ఇస్తున్నాం ఈ మూడు ఇచ్చాడు కంపల్సరీ ఈ మూడు లెక్కలు ఒక బిట్ రావచ్చు ఓకేనా హైయెస్ట్ ఏవి అండ్ ఏ దేశాలకు పంపిస్తున్నాం ఫస్ట్ సెకండ్ కంట్రీస్ అండ్ అదేవిధంగా మన దగ్గర నుంచి ఏ జిల్లాలు ఎక్కువ ఎగుమతి చేస్తున్నాయి ఈ మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఆ మూడింటి ఇక్కడ మూడు నాలుగు క్వశ్చన్స్ ఇచ్చామని చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం యొక్క మొత్తం ఎగుమతుల్లో అత్యధికంగా ఈ క్రింది ఏ దేశాలకు వెళ్తున్నాయని చెప్పేసి అంటున్నాడు వరుస క్రమాన్ని గుర్తించాలి ఇక్కడ మనం యుఎస్ఏ రష్యా చైనా యుఎస్ఏ అండ్ యుఏఈ చైనా అండ్ యూఎస్ఏ చైనా యుఏఈ అండ్ యూఏఈ యుఎస్ఏ యుఎస్ఏ యుఏఈ సౌదీ అరేబియా అని చెప్పేసి చేయడం జరిగింది సో ఇవి మనకి పేర్లన్నీ గుర్తుంటాయి కాకపోతే మళ్ళీ ఆర్డర్ దగ్గర మనం మర్చిపోతాం సో యూఎస్ఏ అనేటువంటిది పెద్ద కంట్రీ అంటే మనకు డెవలపింగ్ కంట్రీ కనుక అది ఫస్ట్ ప్లేస్ ఉంది అట్లా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు యూఎస్ఏ అనేది ఫస్ట్ వస్తుంది ఇక్కడ అన్ని యూఎస్ఏ ఉన్నాయి సో దాని తర్వాత విషయట్లయితే మనకు యూఏఈ యూఏఏ ఉంది ఇక్కడ ఉంది సో యుఎస్ఏ యుఏఈ మళ్ళీ ఇక్కడ కూడా యుఏఈ ఉందనమాట ఈ రెండింటి మనం డిలేట్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు చైనానా లేదా సౌదీ అరేబియా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు చైనా ఓకే ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ రెండు యూలు అని చెప్పేసి గుర్తుంచుకోండి తర్వాత చైనా ఓకేనా సో ఎట్లైనా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకు అక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ ఏదైనా ఒకటి మిస్ చేసి చైనా తీసేసి సౌదీ అరేబియా అని ఇస్తాడు అప్పుడు అది కూడా మనకు అది ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇది కాకుండా కువైట్ అని ఇవ్వచ్చు ఇది మనకు ఫిఫ్త్ ప్లేస్లో ఉందన్నమాట సో అప్ టు మినిమం తర్వాత యూకే కూడా ఉంది మినిమం ఫైవ్ మనం గుర్తుంచుకోవాలండి అడగడానికి ఎక్కువ ఛాన్సర్ మినిమం ఫైవ్ మనం గుర్తుంచుకుంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా మనం ఆన్సర్ చేస్తాం ఓకేనా ఇక్కడ మనకు దానికి సంబంధించి కూడా చూసినట్లయితే ఇంక రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరానికి సంబంధించి తెలంగాణ నుండి ఎగుమతి మొత్తం పర్సెంటేజ్లో ఇచ్చాడు ఏ దేశానికి ఎక్కువగా వెళ్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ మనం ఎక్కడికి ఎవరికి చేస్తున్నాం ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉత్పత్తుల ప్రొడక్షన్ మనం ఓన్లీ యూఎస్ఏకి చేస్తున్నాం తర్వాత యూఏఏకి చేస్తున్నాం సెకండ్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ అనమాట ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ ఈ మినిమం ఐదు గుర్తుంచుకోండి ఆరోహణ క్రమం అంటాడు అవరోహణ క్రమం అవ్వచ్చు లేకుంటే ఏ రెండు కలిసి థర్టీ పర్సెంట్ ఎబో ఎగుమతులు చేస్తున్నాయని చెప్పేసి అవ్వచ్చు అది యూఎస్ఏ అండ్ యూఏఈ అనమాట మనకు హయ్యెస్ట్గా ఏది ఉన్నది ఎగుమతి దారిగా అని చెప్పేసి అంటాడు యూఎస్ఏ అని చెప్పేసి గుర్తుంచుకోండి సర్వేలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ టోటల్గా అదర్ కంట్రీస్కి ఇక్కడ ఫార్టీ వన్ పర్సెంట్ పోతుందట కాకపోతే ఫస్ట్ ఉన్నటువంటి ఈ ఐదు దేశాలకు సంబంధించి మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి పడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు యూఎస్ఏ యుఏఈ చైనా అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కానీ నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ నుండి సరుకు ఎగుమతుల్లో టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ని గుర్తించమంటాడు సో ఇప్పుడు మనం చూసాక ఫస్ట్ ఏ వస్తువులు తర్వాత ఏ దేశాలకు చేస్తున్నాం తర్వాత మన దగ్గర నుంచి ఏ జిల్లాల నుంచి వెళ్తున్నాయి సో ఇక్కడ ఐదు జిల్లాలు అంటున్నాడు ఓకేనా క్వశ్చన్ ఇట్లు ఇచ్చాడు ఓకేనా ఏ జిల్లాల నుంచి అత్యధిక అనట్లేదు మీరు జాగ్రత్తగా ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి సంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ కరీంనగర్ సో ఐదు జిల్లాలను మాత్రమే గుర్తించుకుంటున్నాడు అవి ఎంత భాగం చేస్తున్నాయి అని చెప్పేసి అడగట్లేదు ఇక్కడ సో ఇక్కడ ఐదు జిల్లాలు ఏమిటంటే రంగారెడ్డి నుంచి మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి సంగారెడ్డి హైదరాబాద్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది నల్గొండ అనే కరీంనగర్ నల్గొ ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో కరీంనగర్ ఉండదు నల్గొండ సో ఈ ఐదు జిల్లాలు మనకు ఎగుమతుల్లో టాప్ ఫైవ్ డిస్టిక్స్ కింద ఉన్నాయి కనుక జాగ్రత్త గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఏమవుతుంది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుతుంది సో హైయెస్ట్ అనేది కూడా మనకు గుర్తుండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను అక్కడ చూద్దాం సో ఇక్కడ ఏంటది ఇవి ఐదు జిల్లాలు అత్యధికంగా మన దగ్గర నుంచి ఎగుమతి చేస్తున్నాయి అన్నమాట ఓకేనా అది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూద్దాం మరి హైయెస్ట్ పార్ట్ ఏ జిల్లాల నుంచి పోతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ తెలంగాణ నుండి జరిగేటువంటి సరుకు ఎగుమతుల్లో క్రింది ఏ రెండు జిల్లాల నుండి యాభై శాతంకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు మీకు యాభై శాతం తెలవాలంటే హైయెస్ట్గా ఏ జిల్లాలో అయితే తెలుస్తున్నాయి ఇటువంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తాం ఇక్కడ రంగారెడ్డి ఇచ్చిండు మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి నల్గొండ ఇవ్వడం జరిగింది అనమాట సో వీటికి సంబంధించి మనం క్లారిటీగా తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం సో రంగారెడ్డి నుంచి మనకు జనరల్గా హయ్యెస్ట్ పాట్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఈ ట్వంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ నుంచి అవుతుంది తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి నుంచి అది ట్వంటీ టూ పర్సెంట్ అవుతుంది అండ్ సంగారెడ్డికి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ హయ్యస్ట్గా ఇక్కడ నుంచి నైన్టీన్ పర్సెంట్ అవుతుంది దీని తర్వాత హైయెస్ట్ సార్ తర్వాత మనకు నల్గొండ నుంచి కనుక చూసినట్లయితే త్రీ పర్సెంట్ అవుతుంది నల్గొండ నుంచి సో దీనికంటే ముందు మధ్యలో ఇంకొకటి ఉంది హైదరాబాద్ ఉంది మనం ఐదు అనుకున్నాం కదా హైదరాబాద్ నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక సెవెంటీన్ పర్సెంట్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఇప్పుడు మనకు హయ్యెస్ట్ ఏంటిది సో రంగారెడ్డి ఫస్ట్ మేడ్చల్ మల్గాజ్గిరి సెకండ్ సంగారెడ్డి థర్డ్ ఫోర్త్ హైదరాబాద్ దాని తర్వాత నల్గొండ అనేది ఉంది మనకు సర్వేలో ఇచ్చిన దాని ప్రకారం అయితే క్వశ్చన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఈ రెండు మనం చూసుకోవాలి ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ టూ కనుక అయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఏది ఉంది మనకి ఇక్కడ ఈ రెండు జిల్లాలు కనుక వన్ నైన్టీ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఈ రకంగా కూడా మనకు కాంబినేషన్లో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఒకసారి ఇక్కడ వీటికి సంబంధించి చూద్దాం ఏమి ఇచ్చాడు అనేది సర్వేలో చూద్దాం ఇంకా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణలో వివిధ జిల్లాల ఎగుమతులు విలువలు పరిశీలించినట్లయితే దాదాపుగా ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల ఎగుమతి విలువతోటి మనకు రాష్ట్రం ఎగుమతుల్లో ఇరవై తొమ్మిది వాటాను అంటే ఇరవై తొమ్మిది పర్సెంట్ వాటాను రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలిచిందని చెప్పేసి తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇక్కడ నెంబర్స్ అవసరం లేదు పర్సెంటేజెస్ చాలా ఇంపార్టెంట్ అండి నెంబర్స్ అడగడం ఎగ్జామ్లో మనకు పర్సెంటేజ్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక రంగారెడ్డి జిల్లా ట్వంటీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది ఫస్ట్ ప్లేసు ఇంకా నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి సెకండ్ ప్లేస్లో ఉంది ఇంకా థర్డ్ ప్లేస్ ఇక్కడ సంగారెడ్డి ఫోర్త్ ప్లేస్ హైదరాబాద్ సో ఇక్కడ మన హైదరాబాద్ ఉంటుంది అనుకోని కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి హైదరాబాదు ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫస్ట్ మనకు రంగారెడ్డి ఉంది ఓకేనా తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది తర్వాత సంగారెడ్డి ఉంది ఓకే సో ఇట్లా మీరు ఒక కోడ్ పెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ లెటర్ తోటి ఏది ఆర్ఎం ఎస్హెచ్ ఓకేనా ఆర్ఎంఎస్ఎస్ అని చెప్పేసి ఇట్లా గుర్తు ఏదైనా ఒక కోడ్ పెట్టుకొని గుర్తుంచుకోండి ఎందుకంటే అన్ని చదువుతాం కనుక మనకు సర్వేలో ఇట్లా డిస్ట్రిక్ట్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ కనుక మర్చిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ స్టైల్లో మీరు గుర్తుంచుకోండి ఓకేనా ఒక్క మార్క్ మన జీవితాన్ని అంటే జాబ్ రావడానికి రాకపోవడానికి వచ్చిన పర్సన్కి రాక రా అంటే జాబ్ రాకున్న పర్సన్కి వన్ మార్క్ తేడా ఉంటుంది లాస్ట్ కట్ ఆఫ్ దగ్గర మనం వన్ మార్కే కదా అని చెప్పేసి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు జాగ్రత్తగా వారిని చదవండి ఎందుకంటే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కనుక మీరు రివిజన్ చేసినట్లయితే వీటికి ఒకవేళ క్వశ్చన్స్ పడ్డట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు ఓకేనా చాలా ఇంపార్టెంట్ అది చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ హట్సన్ వెంచర్ను ఈ క్రింది ఏ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డియా సంగారెడ్డి నల్గొండన ఇది కూడా మనకు సర్వేలో మెన్షన్ చేశాడు చాలా ఇంపార్టెంట్ ఇది మనకేంటంటే తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఎట్లా ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మన ఆర్థిక వ్యవస్థకి ఇది ఎట్లా దోహదపడుతుంది అనేటువంటిది మనకు ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చాడు సో అక్కడ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో దీన్ని మనకు తెలంగాణలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారు యూనిట్ అనేటువంటి మనకు అదే అంటే ఈ హట్సన్ వాళ్ళది అనమాట హట్సన్ వెంచర్ అనేటువంటిది మనకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు జహీరాబాద్ తెలుసు కదా జహీరాబాద్ తాలూకాలో సో దీన్ని అక్కడ నిర్వహిస్తున్నారు ఆల్రెడీ ఓకే అని గుర్తుంచుకోండి సంగారెడ్డి డిస్టిక్ ఓకే అక్కడ ఎక్కడ దగ్గర జహీరాబాద్ ఒక ఇది కూడా ఇవ్వచ్చు జహీరాబాద్ కూడా మనం అడగవచ్చు ప్లేస్ అక్కడ ఒక ఆప్షన్ ఉంటాయి జహీరాబాద్ దగ్గరగా దీన్ని నిర్వహిస్తున్నారు అతిపెద్ద తయారు అయ్యి ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఇక్కడ నుంచి మనకు ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుందన్నమాట సో అట్లా మనం దీన్ని గుర్తుంచుకోవాలి సర్వేలో మెన్షన్ చేశారు కనుక మనకు అది కరెంట్ అఫేర్స్ కొనం అడగవచ్చు లేదంటే సర్వేలో ఉన్నటువంటి కంటెంట్ పరంగా అడగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి క్రింది వాటిలో సరి అని చెప్పేసి అంటున్నాడు సో తెలంగాణ రాష్ట్రం దేశంలో పసుపు మరియు బత్తాయి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు అండ్ మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని చెప్పేసి అంటాడు యాక్చువల్లీ ఇది మనకి ఎక్కడ ఇవ్వాలి ప్రొడక్షన్ దగ్గర ఇవ్వాలి సో మనకు ప్రొడక్షన్ దగ్గర ఇవ్వకుండా సర్వేలో ఎక్కడ ఇచ్చాడంటే ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర ఇచ్చాడు సో ఎక్కడో ఒక దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం కరెక్ట్ వాటిని గ్యాదర్ చేసుకోవాలి మనం అనుకుంటాం అక్కడ ఇవ్వలే కదా అసలు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చదవకుండా వదిలేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఫుడ్ ప్రాసెసింగ్లు ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో తెలంగాణ రాష్ట్రంలో మనది హయ్యెస్ట్గా ఇక్కడ పసుపు అనేది ఎగుమతి చేసిన ఉత్పత్తి అవుతుందట అదేవిధంగా మోసాంబి దాన్ని మనం ఏమంటాం బత్తాయి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు గుర్తుంచుకోండి ఫస్ట్ ప్లేస్లో ఇవి రెండు ఉన్నాయి ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది ఒక థర్డ్ ప్లేస్లో ఉంది ఓకే ఓవరాల్గా దేశంలో చూసుకున్నప్పుడు ఇది థర్డ్ ప్లేస్లో ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఈ రెండు కరెక్టే ఆప్షన్ ఏ అనే దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ సర్వేలో చూద్దాం ఏమి ఇచ్చారన్నది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు సో దీనిలో మన దగ్గర ఏమంటున్నాడు తెలంగాణలో ఈ ఆహార ప్రక్రియ పరిశ్రమ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాణ్యమైనటువంటి ఉత్పత్తులు కూడా మనం చేస్తున్నామని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ఇక్కడ చూసినట్టు సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ తాలూకాలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారు యూనిట్ హట్సన్ వెంచర్ను నిర్వహిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నటువంటి తడి మొక్కచున్న మిల్లింగ్ ప్లాంట్లు కావచ్చు ఇంకా ఎగుమతి ఆధారిత ఇంకా ఇటువంటి మిరుప ప్రక్రియ యూనిట్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పేసి ఇవన్నీ మనకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్కు దోహదపడుతున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెకండ్ క్వశ్చన్లో మనం ఏం చూసాం తెలంగాణలో మనకు హయ్యెస్ట్గా ఏది పసుపు కావచ్చు మిరుప ఉత్పత్తిలో మనం పసుపు అండ్ అదేవిధంగా ఇంకోటి అయితే మోసంబి దాన్ని మనం ఏమంటాం బత్తాయికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేస్తాము కదా దాన్ని తీపి నిమ్మ అని చెప్పేసి కూడా పిలుస్తాయి ఇక పసుపు మరియు నిమ్మ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది దేశంలోనే అగ్రస్థానంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇగో మిరుప కనుక విషయాలు అయితే థర్డ్ ప్లేస్లో ఉంది ఓకేనా ఇది మనకు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు దోహదపడుతుందని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది అనమాట సో ఇవన్నీ గుర్తించండి ఇంకా అవే కాకుండా దాదాపుగా తెలంగాణలో చాలా ఒక పదికి పైగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేటువంటివి ఉన్నాయి వాటి వల్ల కూడా చాలా ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి ఒక టేబుల్ రూపంలో ఇచ్చాడు సో ఇవి మీకు క్వశ్చన్ ఇవ్వలేదు ఇవి మనకు అడగవచ్చు ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగిండు ఇక్కడ అన్నిటికీ టీజీ ఐఐసి ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పేసి మనకి జహీరాబాదు సంగారెడ్డి ఇవి ఇచ్చాడు దీనిలో కొంచెం స్పెసిఫిక్గా నేమ్ మెన్షన్ చేసినవి గుర్తుంచుకోండి ఇక్కడ ఫుడ్ పార్క్ అని చెప్పేసి ఇచ్చారు ఇది ఖమ్మంకి సంబంధించి ఇక టీఎస్ హెచ్డి ఇండస్ట్రియల్ ఏరియా సో ఇది కూడా దుండిగల్కి సంబంధించి మేడ్చల్ ఇక నెక్స్ట్ ఇటువంటి వాటికి సంబంధించి ఏమి ఇస్తారంటే ఒక్కొక్కసారి ఇవి ఇచ్చేసి ఇటువైపు డిస్టిక్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమంటారు ఒకసారి ఈ టేబుల్ని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గనులు తవ్వకాలు మైనింగ్ సంబంధించి మీకు స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ మళ్ళీ ఇవ్వలేదు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దీనిలో మీరు ఎక్కువ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే పారిశ్రామిక రంగం సంబంధించి చెప్పేటప్పుడు కీ హైలైట్స్ అని చెప్పేసి చూసాం కదా అక్కడ మనం ఈ బొగ్గు ఉత్పత్తి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను ఈసారి మనకు ఎస్ఎస్సిఎల్లో అత్యధికంగా ఉత్ప బొగ్గు బొగ్గు అనేటువంటిది లాస్ట్ ఇయర్తో అంటే లాస్ట్ ఇయర్ అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు మెట్రిక్ టన్లు ఉత్పత్తి అయితే ఈసారి అది ఎక్కువగా డెబ్బై పాయింట్ జీరో టూకు వెళ్ళింది అది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనేటువంటిది వృద్ధిని సాధించిందని చెప్పేసి మనకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ పారిశ్రామిక రంగం స్టార్ట్ చేసేటప్పుడే క్వశ్చన్ ఇచ్చాను మరొకసారి ఇక్కడ మీకు గుర్తు చేద్దామని చేస్తున్నాను ఇది క్వశ్చన్ ఇవ్వలేదు గుర్తుంచుకున్నాను ఆల్రెడీ మనం డిస్కస్ చేసినా కనుక మీకు ఇది ఇంపార్టెంట్ ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అయితే లైఫ్ సైన్సెస్ సో ఇంతకుముందు మనం ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు అని చెప్పేసి అన్నా కదా మరి అది అంత ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటి ఎగుమతుల్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి అన్నాడు కదా సో భారతదేశంలో మరి ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పరంగా మనం ఏ పొజిషన్లో ఉన్నదని దాని మీద కూడా మనకు సర్వేలో మెన్షన్ చేశాడు ఇది కూడా ఎక్స్పెక్టెడ్ పెట్టు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు ఇది మనకు ఫస్ట్ ప్లేస్ ఉంది ఎగుమతి ఎక్స్పోర్ట్ పరంగా అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఎటువంటి ప్రొడక్షన్ ఉంది దేశవ్యాప్తంగా మనం ఎటువంటి షేర్ ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారతదేశ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో మూడో వంతు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం నుండి అవుతుందని చెప్పేసి అంటున్నాను ఉత్పత్తి పరంగా మన దగ్గర మూడో వంతు అంటే వన్ బై థర్డ్ మన దగ్గర నుంచి అవుతుంది అంట ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది కరెక్టే ఇంకా నెక్స్ట్ భారతదేశ ఫార్మా ఎగుమతుల్లో ఐదో వంతు వాటర్ను తెలంగాణ కలిగి ఉంది ఎస్ అంటే మొత్తం వన్ బై ఫిఫ్త్ అనమాట ఒక ఐదు పంపిస్తే ఒక ఐదు సరుకులు కనుక మనం ఎగుమతి చేస్తే అందులో ఒకటి కంపల్సరీ తెలంగాణ నుంచి ఉంటుంది అది దేని నుంచి అది ఫార్మా ఎగుమతులు ఓకేనా సో భారతదేశంలోనే యాక్చువల్గా మన ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అనేది ఫార్మా ఎగుమతులు ఎక్కువ ఉంటాయి ఓకేనా సో దానిలో మన తెలంగాణది ఇంకా మన తెలంగాణ నుంచి మనది ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసేది ఇదే అయితే ఇది మన భారతదేశ పరంగా కనుక చూసుకున్నప్పుడు ఎంత షేర్ అవుతుంది అంటే వన్ బై ఫిఫ్త్ షేర్ అవుతుంది ఉత్పత్తి పరంగా ఎంత షేర్ అవుతుంది వన్ బై థర్డ్ అంటుంది ఓకేనా సో ఇది దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ జీనోమ్ వ్యాలీలో ఒక బయోఫార్మా సారీ జీ జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా స్కేలప్ వసతిని పెంచ స్థాపించడం కోసం తెలంగాణ ప్రభుత్వం వా అనేటువంటి ఒక లైఫ్ సైన్సెస్ కంపెనీతో ఒప్పందం పూర్చుకుంది అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్ట్ ఇక్కడ జీనోమ్ వ్యాలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఏంటంటే ఇది ఈ ఫార్మా రంగంకి సంబంధించి కనుక చూసినట్లయితే ఒక మూల స్తంభం లాంటిది అనమాట సో ఇక్కడ మనకి ఈ బయోఫార్మాని ఇంకా స్కేలప్ అంటే దాన్ని పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ కంపెనీతోటి మనకు ఒప్పందం కూర్చుకుందంటే సిటీవా అనేటువంటి ఒక లైఫ్ సైన్స్ కంపెనీతోటి ఒప్పందం కూర్చుకుంది ఇది మనకు క్లియర్గా అక్కడ సర్వేలో మెన్షన్ చేసాను అనమాట అంటే అదనంగా ఒక రెండు వేల కోట్ల పెట్టుబడితోటి ప్రభుత్వం జీనో వ్యాలీ ఒక రెండో దశను కూడా ఆవిష్కరించబోతుంది అని చెప్పేసి మెన్షన్ చేసిండు సో దీనిలో భాగంగా దాదాపుగా చాలా పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పేసి కూడా ఒక పది ఫార్మా విలేజ్ల యొక్క స్థాపన కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు మెన్షన్ చేసిండు ఇక్కడ మూడు కరెక్టే ఈ మూడు కరెక్టే అంటే మన దగ్గర ఈ ఫార్మా ఇంత ఎక్సలెంటే ఉండడానికి కారణం ఏంటంటే ఇవి అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట ఇక్కడ వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం ఫార్మా ఎగుమతులకు సంబంధించి చూద్దాం సో ఒకసారి ఇక్కడ ఫార్మా ఎగుమతులకు సంబంధించి దీనిలో ఏమి ఇచ్చారని చూసినట్లయితే లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మాసిటికల్స్ సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ జీవశాస్త్రం మరియు ఔషధాల పరిశ్రమకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉంది భారతదేశం యొక్క ఔషధ ఉత్పత్తిలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం భారతదేశానికి సంబంధించి మనం ఔషధ ఉత్పత్తులు కనుక తీసుకుంటే మూడో వంతు ఇక్కడ నుంచేలా అవుతున్నాయి భారతదేశం ఉత్పత్తి చేస్తూ దేశ ఔషధ రంగంలో కూడా ఐదో వంతు దోహదం చేస్తుందట ఇది ఎగుమతుల్లో ఇది ఎగుమతుల్లో ఇది వచ్చేసి ఉత్పత్తులు అదే మీకు ఫస్ట్ పాయింట్ రూపంలో ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతులు ఇంత ముందు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినాక థర్టీ టూ పర్సెంట్ అనేది మనకు ఏది ఈ ఉత్పత్తి ఉత్పత్తితోటి అతిపెద్ద ఎగుమతిగా ఎగుమతి సరిగ్గా ఉందని చెప్పి చూసాం దాదాపుగా వంద దేశాలకి ఔషధ ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి సో మనం అటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాకుండా తెలంగాణలో భారత్ బయోటెక్ అనేటువంటి మనకు బయాలజికల్ ఈ అనేటువంటి సంస్థతోటి కోవిడ్ నైన్టీన్ మహమ్మారికి సంబంధించిన ఒక వ్యాక్సిన్ తయారు చేసింది ఇంకా మనకు హైదరాబాద్ కనుక విషయాలు అయితే దేశంలో ఐదు వ్యాక్సిన్స్ ఉత్పత్తి అయితే నాలుగు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు మన దగ్గరే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు భారతదేశంలో అతిపెద్ద ఆర్ అండ్ డి క్లస్టర్స్ అయినటువంటి జీనో వ్యాలీ రెండు వందల బయోటెక్ కంపెనీలు మరియు భారతదేశం ఐదు ప్రముఖ టీకా ఉత్పత్తులని వ్యాక్సిన్స్కి సంబంధించి అవి ఐదు తీసుకుంటే దాదాపుగా నాలుగు మన హైదరాబాద్లో ఉన్నాయి అందుకని మనం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి కూడా పిలుస్తున్నామంట ఇక్కడ చూడాలి వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మనం దీనికి నామకరణం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో దీనిలో ముఖ్యమైన మనకి చూడవచ్చు ఐసీఎంఆర్ కావచ్చు మనకు నైపర్ కావచ్చు ఇక్కడ ఆర్టీపీసీ ఇక ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఆర్టీపీసీఆర్ కిట్ ఒకటి మన వాళ్ళు ఐసీఎంఆర్ ఆమోదం పొందింది కదా సో ఇది ఈ ఆమోదం పొందిన ఒకటి కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయినటువంటి బయో భారత్ బయోటెక్ ఉంది కదా దానికి సంబంధించి మనకు ప్రీవియస్ గ్రూప్ వన్లో ఇది ఓకేనా భారత్ బయోటెక్ సంబంధించి క్వశ్చన్ అడిగారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇక్కడ అంటే ఇది ఏం చెప్తుంది లైఫ్ సైన్సెస్ ఇంత గ్రోత్ చెందడానికి కారణం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కనుక సో ఇది ఇంత ఉత్పత్తి చేస్తుంది భారతదేశానికి కూడా మంచి షేర్ని ఇస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ బయోఫార్మా హబ్ హబ్ అని చెప్పేసి అంటున్నారు దీన్ని బీహబ్ ఇంతకుముందు చెప్పాను కదా ఈ బీహబ్ను జీనో వ్యాలో ఉంటుంది సో దీన్ని ఇంకా స్కేల్ అప్ చేయడం కోసం ఏ కంపెనీతోటి ఇక్కడ మనకు సిటివా అనేటువంటి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం స్థాయి పెంచేందుకు ప్రముఖ జియో కంపెనీ అయినటువంటి ఇక్కడ సిటీ వ్యాక్చువల్ సైటై సైటీ వాన్ పట్టిది ఇది సిటీ వ్యాక్చువల్గా సో ఇది మనకు దోహదపడుతుందని చెప్పేసి ఇవ్వడు ఇదే మీకు అక్కడ క్వశ్చన్ రూపంలో ఇచ్చాను ఓకే జాగ్రత్తగా గుర్తుంచుకుంటే జీడిపి కూడా మనకు ఎక్కువ పర్సెంటేజ్ అనేటువంటిది ఇది షేర్ ఇస్తుంది ఇది మనకు లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి సెక్టర్ అనేది ఓకే ఇక్కడ ఈ మూడు కరెక్టే డి అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది ఈ మనకు ఫార్మాసిటికల్ ఉత్పత్తులకు సంబంధించి మనకు సర్వేలో ఇచ్చినటువంటి దానిపైన ఒక క్వశ్చన్ చూసినాం ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం పత్తి ఉత్పత్తికి సంబంధించి భారతదేశంలో తెలంగాణ ఎన్నో రాష్ట్రంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా ఫోర్త్ ప్లేసా ఇది కూడా మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు సో ఇది వచ్చేసి మనకు థర్డ్ ప్లేస్లో ఉందండి గుర్తుంచుకోండి అంటే అధిక నాణ్యత కలిగినటువంటి ఈ పత్తికి సంబంధించినటువంటి ఏదైతే ప్రొడక్షన్ ఉందో సో మన దగ్గర నుంచి దాదాపుగా ఐదు మిలియన్ల బెల్స్ అంటాం కదా బెల్ అంటే వీటిని దేనితోటి గోలుస్తామంటే మనం బెల్ వీటి యొక్క ప్రామాణిక యూనిట్ ఏంటంటే బెల్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఐదు మిలియన్ల ఈ బెల్ల ఉత్పత్తి అనేటువంటిది మన దగ్గర నుంచి ప్రొడక్షన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఇది సర్వేలో అంటే భారతదేశ ఉత్పత్తిలో చూసుకుంటే దాదాపుగా ఫిఫ్టీన్ పర్సెంట్ తెలంగాణ నుంచి ఉందంట కాటన్ పరంగా సో దాంతో ఇది మూడవ అత్యధిక పత్తి ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా ఉంటుందని చెప్పేసి మనకు సర్వేలో మెన్షన్ చేసిండు సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంకా ఈ పోచంపల్లికి సంబంధించవచ్చు ఇంకా అదేవిధంగా ఇక్కడ గద్వాల్ చీరలు వరంగల్ దర్రీల వంటి ప్రపంచ ప్రఖ్యాతికి అంచినటువంటి కళాత్మక నేత చీరలు కూడా మన దగ్గర నుంచి రూపొందుతున్నాయని చెప్పేసి చారు ఇక్కడ చూసినట్లయితే అధిక నాణ్యత పొడవైనటువంటి పత్తి ఉత్పత్తి ప్రసిద్ధి చెందింది సో దాదాపుగా ఐదు మిలియన్ బెల్స్ మన బెల్స్ అని చెప్పేసి అంటాం వింది ఓకేనా సో భారతదేశ ఉత్పత్తిలో ఫిఫ్టీన్ పర్సెంట్ అది దట్ ఈస్ ఏమంటున్నాడు వార్షిక ఉత్పత్తిలో కనుక చూసుకుంటే తెలంగాణ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉందట మూడో రాష్ట్రంగా ఉంది సో ఇంపార్టెంట్ ఇది అక్కడ మీకు క్వశ్చన్ నేను జాగ్రత్తగా చదివి ప్రతి పాయింట్ మనకు ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని మీకు చేస్తున్నాను అందుకనే టైం పడుతుంది నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం వల్ల కొన్ని మిస్ అయితే పాయింట్స్ అందుకని నేను మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి మీకు ప్రతి పాయింట్ను ఏది ఇంపార్టెంట్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి కోణంలో మీకు క్వశ్చన్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేసి అందిస్తున్నాం అది మీరు అర్థం చేసుకొని కొంచెం టైం పడుతుంది చాలామంది ఫాస్ట్గా పెట్టండి సార్ క్వశ్చన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చేయండి సార్ అని చెప్పేసి అంటారు ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం వల్ల మనకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది సో అందుకని నేను కొంచెం టైం తీసుకున్నా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిందా అనే ఉద్దేశంతో వన్ ఆర్ టూ డేస్కి ఒక వీడియో చేస్తున్నాను సో దీనిలో మనకి ఇంకా ఈ మనకు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను కూడా మెన్షన్ చేసేది వస్త్రాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చి దీనిలో ముఖ్యంగా మనకి టెక్స్టైల్ రంగం సంబంధించి ఇప్పుడు వరంగల్లో కాకతీయ టెక్స్టైల్స్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించి కూడా ఇక్కడ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో తెలంగాణలో ప్రభుత్వ ప్రభుత్వం వరంగల్లో కాకతీయ సమీకృత మెగా టెక్స్టైల్ పార్క్ను కొత్త వస్త్రాలు కావచ్చు దుస్తుల యొక్క పార్కులను అభివృద్ధి చేస్తుందని చెప్పేసి కూడా మెన్షన్ చేసిండు సో ఈ మనకి ఆల్రెడీ ప్రీవియస్లో మీరు కంటెంట్ పరంగా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వలేదు ఒకసారి దీనిలో ఏమి ఇచ్చారని ఒకసారి చూపిస్తున్నాను క్వశ్చన్ కాకుండా ఒకసారి వీటిని కూడా మీరు సర్వే చదువుతున్నప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ అట్లా కూడా మనం క్వశ్చన్ అడగవచ్చు ఇక నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అయితే టీ ట్యాప్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నాడు మనకు సర్వేలో మెన్షన్ చేశారు టీ ట్యాప్ అని చెప్పేసి టీ ట్యాప్ అనేది దేనికి సంబంధించింది సో ఇది తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్కి సంబంధించిందా తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్కి సంబంధించిందా ఇది తెలంగాణ టెక్స్టైల్ రంగానికి సంబంధించిందా ఇది తెలంగాణలో లైఫ్ సైన్స్ మరియు ఫార్మాసిటికల్ ఉత్పత్తులకు సంబంధించింది అంటున్నాడు సో ఇది టీ ట్యాప్ అంటే ఏంటంటే మనకు టెక్స్టైల్ రంగానికి సంబంధించిందండి సో తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపరల్ విధానం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది దాన్ని టీ ట్యాప్ అని చెప్పేసి పిలుస్తున్నాడు సో ఇది ఇంపార్టెంట్ ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశాలు ఉంటాయి కనుక గుర్తుంచుకోండి సో టీ ట్యాప్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసి ఇది మనకు టెక్స్టైల్ రంగానికి చాలా తెలంగాణ టెక్స్టైల్ మరియు ఈ దుస్తుల పరిశ్రమలకు లీడింగ్ హబ్గా ఉందంటే ఇది జనరల్గా సో దీనికి అంటే జిన్నింగ్ అవ్వచ్చు స్పిన్నింగ్ వీటివి ఉంటాయి కదా సో వాటికి సంబంధించి ఇది ప్రోత్సహించడం సో దానిలో భాగంగా దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు ఈ పాలసీ అనేటువంటిది అంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సాహాలు ఇస్తుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ టీ ట్యాప్ అని చెప్పేసి ఇచ్చారు తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అప్రిల్ పాలసీ అని చెప్పి చూడవచ్చు సో ఈ పాలసీ ఎట్లా ఉంటుందంట సహాయం చేయడం వడ్డీ రాయితీలు విద్యుత్ సుంకం సబ్సిడీలు మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మద్దతుతో సహా అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తుంది సో ఇది ఏంటి ఇది ఎందుకు అని చెప్పేసి ఉంటారు సో ఇది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఈ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సో ఇట్లా ఎవరైతే ఈ పాలసీ శిక్షణ పొందినటువంటి శ్రామికులు ఉంటారు కదా వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం నైపుణ్య అభివృద్ధిని పెంచడం కోసం టీటాప్ అనేటువంటిది ఒక ముఖ్య ప్రాజెక్ట్ కింద మనకు ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకోవాలి ఇది కూడా మనకి కాకతీయ వ్యవస్థీకృత మెగా టెక్స్టైల్ పార్క్ మరియు సిరిసిల్లలో వస్త్ర మరియు దుస్తుల యొక్క పార్కులు కూడా సో దీనికి అటాచ్డ్గానే మనం ఈ పాలసీని తీసుకొచ్చాం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం కావచ్చు వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడం కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్లో మనకు కొన్ని ఏరియాస్ నుంచి కంపల్సరీ బిట్స్ ఉంటాయి ఏంటి ఒకటి టెక్స్టైల్ రంగం అంటే మనకు చేనేత కార్మికులకు సంబంధించి మీరు ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్లో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి విధానాలు అండ్ వాటి యొక్క స్కీమ్స్ పైన కంపల్సరీ బిట్ వస్తుంది అండ్ అదేవిధంగా మహిళా సాధికారత ఉంది కదా మహిళా సాధికారత పైన కూడా కంపల్సరీ బిట్ వస్తుంది ఓకేనా వీటి మీరు ఇటు ఇటువంటి ఏరియాస్కి వెళ్ళి మనం కంపల్సరీ చూసుకోవాలి ఇంకొకటి రైతులకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఈ మూడు ఏరియాల నుంచి కంపల్సరీ బిడ్చబడుతున్నాయి ఓకేనా సో ఈ ఇప్పుడు కూడా మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏ కావచ్చు వాళ్ళకి సంబంధించిన పాలసీస్ ఉన్నాయా మహిళలకు సంబంధించినటువంటి పాలసీస్ ఉన్నాయా అండ్ స్కీమ్స్ ఉన్నాయా రైతులకు సంబంధించి వీటి మీద కొంచెం స్పెసిఫిక్గా ఫోకస్ చేయండి కంపల్సరీ బిట్స్ ఉంటాయి మనకు ఇది జనరల్ స్టడీస్లో భాగంగా ఇక్కడ నుంచి బిట్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఇంకా అవే కాకుండా ఇక్కడ మీకు నేను ఆప్షన్లు ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి కొన్ని ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాను ఏమి ఇచ్చాను ఆప్షన్లో ఇది ట్రేడ్ ప్రమోషన్కి సంబంధించి అండ్ లెదర్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా ఇచ్చాను ఇవి కూడా మనకు సర్వేలో మెన్షన్ చేశారంట ఇకో ఇక్కడ చూసినట్టయితే అయితే టీజీఎల్ఐపీసీ ఇది ఏంటి దేనికి సంబంధించింది తెలంగాణ తోలు పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఇది కూడా దీనికి సంబంధించి కూడా మెన్షన్ చేశారు ఇది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో పాదరక్షక డిజైన్ మరియు అభివృద్ధి సంస్థతో ఎంఓయూ గుర్చుకుందట ఇది నేను క్వశ్చన్ రూపంలో ఏర్చుంది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ దేనితోటి మనకు ఇది ఎఫ్డి ఎఫ్డీడీఐ అనేటువంటి ఒక సంస్థ ఉంది దాన్ని మనం పాదరక్షక డిజైన్ అండ్ అభివృద్ధి సంస్థ అనేటువంటి ఒక ఎంవోయూ మెమోరండమ్ ఆఫ్ యూనిట్ ఉంటుంది కదా దాన్ని దాంతో అయిపోయినట్లు ఇచ్చారు ఇది ఒక కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్ఎండ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం లాంటిది అని చెప్పి చెప్తున్నారు ఓకేనా టీజీఎల్ఐపీసీ అనేది ఏంటి ఒక లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి తోలు పరిశ్రమలు ఉంటాయి కదా వాటి యొక్క అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఇంకా అదేవిధంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మన దగ్గర ఉంది ఇది కూడా మెన్షన్ చేస్తారు ఇవి మనకు ఎందుకు చెప్తున్నారంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకుంటే వీటిలో కూడా నుంచి కూడా బిట్ అడిగితే అడగవచ్చు ఇది ఏంటంటే మనకు తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి కదా అది గోల్కొండ బ్రాండ్ పేరుతోటి మీరు ఆల్రెడీ కంటెంట్లో చూస్తుంటారు గోల్కొండ బ్రాండ్ పేరుతోటి మనం రిలీజ్ చేస్తాం హస్తకళలకు సంబంధించి కూడా గోల్కొండ బ్రాండ్ అనేటువంటి నేమ్తో మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం ఇది ప్రీవియస్లో మనకు అడిగిండు మీరు ఆల్రెడీ కంటెంట్ చదువుతున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు చూస్తారు హస్తకళలకు సంబంధించి దీనిలో కూడా ఇచ్చారు హస్తకళలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు తెలంగాణలో దేని ద్వారా అంటే ఏ నేమ్ తోటి మార్కెట్లోకి వెళ్తున్నాయని చెప్పేసి ప్రీవియస్లో ఒకసారి పెట్టాడు ఇక్కడ చూడొచ్చు హస్తకళలు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ అంటే తెలంగాణ జిల్లాకు సంబంధించిన తెలంగాణలో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి కదా ఈ బింద్రీ క్రాఫ్ట్ బంజారాకు సంబంధించినటువంటి డోక్రా మెటల్స్ పెంబర్తి పోచంపల్లి నిర్మల్ బొమ్మలు ఇవన్నీటికి సంబంధించి మనకి హస్తకళలు ఉంటాయి కదా సో వీటికి సంబంధించి ఈ సాంస్కృతిక వారసత్వం రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు ఇవనేసి మనకు గోల్కొండ హస్తకళల ద్వారా మద్దతు అంటే వీటి ద్వారా ఈ ఈ బ్రాండ్ నేమ్ తోటివి మార్కెట్లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడు ఇది మనం కంటెంట్లో కూడా చదువుతాం తెలంగాణ కల్చర్లో భాగంగా కూడా దీన్ని మనం చూస్తాం అన్నమాట ఇది కూడా గుర్తుంచుకోండి నేను క్వశ్చన్ రూపంలో ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ ఒకసారి చెప్పినట్లయితే మీకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది మీరు చదివేటప్పుడు కొంచెం ఎక్కువగా దానిపైన మీరు ఫోకస్ చేయవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి నేతన్న బీమా పథకం యొక్క గరిష్ట వయోపరిమితి ఇటీవల ఎన్ని సంవత్సరాలకు పొడిగించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ పోయే ముందు దీనికి సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ చేసింది అనమాట కేటీఆర్ గారు ప్రకటించారు ఇది సో అంతకుముందు ఉన్నటువంటి గరిష్ట వయో పరిమితి అంటే బీమాకు సంబంధించి ఐదు లక్షల బీమా ఉంటుంది వీళ్ళకు దీన్ని దీని ఏజ్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది అనమాట ఎంతకు పెంచారు అంటున్నాడు యాభై తొమ్మిది అరవై రెండు అరవై ఐదు డెబ్బై సో ఆన్సర్ చూసిన అయితే మనకిది అరవై ఐదు సంవత్సరాలుగా పెంచారు అంతకుముందు ఎయిటీన్ టు ఫిఫ్టీ నైన్ ఉండేది దీన్ని ఇప్పుడు సిక్స్టీ ఫైవ్కి పెంచారు ఇది మనకు సర్వేలో మెన్షన్ చేశారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకొని నేతన్నకు బీమా నేతన్నకు బీమా అనేటువంటి స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారని మీరు కింద కామెంట్ చేయండి ఏ ఇయర్లో ప్రారంభించారనేది కామెంట్ చేయండి సో ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేనేత సంఘంలో ఉన్నటువంటి అరులైనటువంటి సభ్యులకు బీమా పాలసీ అనమాట ఒక బీమాను అందిస్తుంది ఎంత బీమాను అందిస్తుంది ఐదు లక్షల చొప్పున బీమాను అందిస్తుంది వారి కుటుంబ సభ్యులు ఓకేనా అతను మరణించిన సందర్భంలో ఒక ఫైవ్ ల్యాక్స్ అనేది ఇన్సూరెన్స్ అనమాట సో అది ఏజ్లో ఉండాలి ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఏం ఉండాలి కాకపోతే దీన్ని ఏం చేసేది ఇప్పుడు ఎక్కువ మందికి ఇంకా వర్తించాలని చెప్పేసి గరిష్ట వయో పరిమితిని అరవై సంవత్సరాలు పొడిగించారు సో ఇంత క్లియర్గా మనకు సర్వేలో మెన్షన్ చేశారు చేసారని అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఓకే ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా చేనేత కార్యక్రమం అంటే చేనేత రైతులను ఆదుకోవడం కోసం కావచ్చు వారికి సంబంధించి కొన్ని స్కీమ్స్కి సంబంధించి కూడా మనకు సర్వేలో మెన్షన్ చేస్తారు అవి కూడా ఇక్కడ మీ క్వశ్చన్ రూపొందించాను సో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రారంభించిన ఈ క్రింది పథకాలను గుర్తించండి అంటున్నాడు చేనేత మిత్ర నేతన్న బీమా నేతన్నకు చేయుత పథకం టీ నేతన్న యాప్ ఇవి దీనిలో మనకు తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఏ పథకాలను తీసుకొచ్చిందని చెప్పేసి అంటున్నారు ఓకేనా సో వీటి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇవన్నీ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఐదు స్కీమ్స్ ఈ నాలుగు స్కీమ్స్ మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి ఇంతకుముందు ఒకటి ఆల్రెడీ బీమాకి సంబంధించి చూసాం ఇంకా మూడు స్కీమ్స్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చదవాల్సి ఉంటుంది ఆల్ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వీటి అంటే కంటెంట్ పరంగా కూడా వీటిని మనం చూడాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఆరు వందల యాభై మంది నేత పని వారి కోసం సహాయం అందించేందుకు ఎక్కడ రెండు క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇంతమందికి అనేది కూడా అట్లా కూడా అడగవచ్చు నల్గొండ జిల్లానా రంగారెడ్డినా లేకుంటే సంగారెడ్డియా యాదాద్రి భువనగిరి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడు సో ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు నల్గొండ అండి నల్గొండలో ఉన్నటువంటి ఈ గట్టుప్పల్ అనేటువంటి ప్లేస్ అదేవిధంగా తెరేట్పల్లి అనేటువంటి ఆ ప్లేస్లో రెండు క్లస్టర్స్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం సర్వేలో చూసినట్లయితే గట్టుప్పల్ మరియు తేరేట్పల్లిలో క్లస్టర్స్ అని చెప్పేసి ఇచ్చాడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు వందల యాభై మందికి ఇది గుర్తుంచుకోండి చేనేత కార్మికులను ఆదుకోవడానికి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గట్టుప్పల్ మరియు తేరేట్పల్లిలో రెండు క్లస్టర్స్ను ఆమోదించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయని చెప్పేసి ఇచ్చాడు సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి ప్లేస్ డైరెక్ట్గా ఇవ్వచ్చు సో ఇవి మనకు టోటల్గా ఇది ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన క్వశ్చన్స్ అనే మనం చూస్తాం నెక్స్ట్ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన వాటిపైన మనం ఒక ప్రశ్న నెక్స్ట్ వీడియోలో దాదాపు ఒకటే వీడియోలో మీకు సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి కంప్లీట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది దీంతో మనకి ఇప్పటివరకు వరకు అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్ కూడా మీకు వితిన్ టూ డేస్లో కంప్లీట్ చేస్తాను సో దాని తర్వాత మనం నెక్స్ట్ మిగతా అంశాలు మనకి ఏమి ఇచ్చారని ఒకసారి సర్వేలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి సర్వేలో ఇచ్చినటువంటి అంశాలు ఏంటనేది ఒకసారి ఇక్కడ చూపిస్తాను మీకు అంటే మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చూద్దాం సో ఇది ఇక్కడ మనకు చూసినట్లయితే ఫస్ట్ మనం కంప్లీట్ చేస్తాం ఏది ఆర్థిక వ్యవస్థ యొక్క విభాగం అని చెప్పేసి మనకు స్థూల ఆర్థిక ధోరణులు దీన్ని కంప్లీట్ చేస్తాం అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫోర్త్ది మనం ఇక్కడ థర్డ్ది వరల్డ్ పెట్టేసి ఏది చూసాం ఫిఫ్త్ చాప్టర్ చూసాం ఈ థర్డ్ది ఫోర్త్ వరల్డ్ పెట్టేసి ఇక పరిశ్రమల సేవల రంగం అనేది చూసి ఈ సేవా రంగం అనేది నెక్స్ట్ ఒక వీడియోతో కంప్లీట్ అయిపోతుంది ఇక మిగిలినవి మనకు రెండు మూడు ఉంటాయి సో దీనిలో ఇది పరిపాలన అనేది అవసరం లేదు పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు మీరు చదువుకోవచ్చు ఇక మూడో విభాగం ఉంది కదా ఇది అండ్ మౌలిక ఆర్థిక మౌలిక సదుపాయాలు అనేది ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో ఎక్కువగా మనకు స్కీమ్స్ గురించి ఉంటాయి సో నెక్స్ట్ ఈ రెండింటి గురించి కూడా ఒక నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు వీడియోస్లో ఇవి కూడా మనం కంప్లీట్ చేసి అందించడానికి ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం ఈ నెల ఫిఫ్టీన్త్ కానీ ఫిఫ్టీన్త్ లోపు మీకు అన్ని వీడియోస్ కంప్లీట్ చేసి అందించడం రైట్ టైం చేస్తాను ఫ్రీగా నేను మనకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీ లైక్ చేయండి సో ఇంత వర్క్ చేసి మీకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈరోజు రేపు మాత్రం ఈ ఆఫర్ ఉంది చాలా మంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఎకానామిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అందిస్తున్నాం అండ్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే మనం ఈ టెస్ట్ సిరీస్ అనే లాంచ్ చేయడం జరిగింది తక్కువ ప్రైస్లో క్వాలిటీ కంటెంట్ అయితే అందిస్తున్నా మీరు ఆల్రెడీ అక్కడ శాంపిల్ టెస్ట్ కూడా రెండు శాంపిల్ టెస్ట్ ఇచ్చాను ఒకసారి మీరు చూడండి నచ్చితే ఆ క్వశ్చన్స్ యొక్క సరళి మీకు నచ్చితేనే తీసుకోండి ఆఫర్ మాత్రం ఈరోజు రేపు ఉంటుంది ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ